అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనివాస రెడ్డి, మన ఇంజనీర్. ఇప్పుడు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, బీమ్స్ అంటే ఏమిటి, లింటల్స్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య గల తేడాలు, అంటే డిఫరెన్స్ బిట్వీన్ బీమ్స్ అండ్ లింటల్స్. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన విషయానికి వచ్చేస్తే, బీమ్స్ అనేది ఎక్కడ వాడతాం? బీమ్స్ అనేది ఏంటంటే, మనం కాంక్రీట్ యొక్క స్ట్రక్చర్ని సపోర్టివ్గా, అంటే ఈ అంటే అది కూడా హారిజెంటల్గా ఉంటాయి. బీమ్స్ కానీ లింటర్స్ కానీ రెండు కూడా హారిజెంటల్ మెంబర్సే, రెండు కూడా హారిజెంటల్ కాబట్టి. ఈ హారిజెంటల్ మెంబర్స్ కూడా ఏంటంటే, ఈ బీమ్స్ ఏం చేస్తాయంటే, టోటల్ యొక్క కాంక్రీట్ యొక్క లోడ్ని తీసుకొని వాటిని వర్టికల్ మెంబర్స్కి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. అది బీమ్స్ యొక్క పొజిషన్. అదే మరి లింటల్ అయితే ఏంటంటే, ఈ లింటల్ ఏంటంటే, ఈ యొక్క మ్యాసనరీ అంటే కట్టుబడి, అంటే ఇటుక కట్టుబడితో కట్టిన కట్టుబడి యొక్క లోడ్ని ఎక్కడ ఎక్కడున్న లోడ్ని ఓపెనింగ్స్, అంటే కిటికీలు కానివ్వండి, దర్వాజలు కానివ్వండి, అంటే డోర్లు కానీ విండోస్ మీద ఉండే ఓపెనింగ్స్, అంటే అది విండోస్ మీద ఆ బరువు పడకుండా ఉండటం కోసం, ఆ డోర్ మీద ఆ బరువు పడకుండా ఉండడం కోసం ఈ లింటల్ని తీసుకొని ఆ ఎడ్జ్లోకి, అంటే మళ్ళా వాల్స్ మీదనే దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నట్టు. అంటే ఎండ్కి, అంటే ఈ మన యొక్క ఫ్రేమ్ ఏదైతే పెట్టినా ఆ ఫ్రేమ్ మీద లోడ్ పడకుండా ఆ లోడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం లింటల్ వాడతారు. కాంక్రీట్ అయితేనో టోటల్ స్ట్రక్చర్ని తీసుకొని వర్టికల్, అంటే పిల్లర్లకు పంపిస్తూ ఉంటాయి, అంటే కాలమ్స్ నుంచి మళ్ళీ టోటల్ ఫుటింగ్స్ నుంచి సాయిల్కి పోతుంది. కానీ లింటల్స్ ఏంటంటే, ఆ పైన అది ఓపెనింగ్ పైన లోడ్ని తీసుకొని ఎండ్లకు పంపించేసి అదే లోడ్ దాని మీద ఉంచేస్తారు. ఇది ఈ మెయిన్ డిఫరెన్స్ అండి. ఇప్పుడు అసలుకి లింటల్ అంటే ఏంటి, మామూలుగా బీమ్స్ ఏంది అనేది కొన్ని పారామీటర్స్తో ఈ రెండింటి మధ్య కంపారిజన్ మనం చేసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అనే పారామీటర్ తీసుకుంటే, ఈ బీమ్స్ అనేది ఏంటంటే హారిజెంటల్ మెంబర్స్, అవి కూడా దేనికోసం ఉపయోగిస్తామంటే, మన యొక్క మొట్ట టోటల్ హారిజన్ ఉన్న స్లాబ్ది కానివ్వండి, దాని యొక్క లోడ్ని తీసుకొని వర్టికల్ దానికి ట్రాన్స్ఫర్ చేయటం ఉంటుంది. ఇవి ఈ బీమ్స్ అనేది కూడా ఎప్పుడు కూడా ప్యారలల్ టు స్లాబే ఉంటాయి. బీమ్ అంటే ఏంటంటే ప్యారలల్ టు స్లాబ్ ఉంటాయి అన్నట్టు. ఇది రెండవది వచ్చేసి మనకి లింటల్ అనేది కూడా హారిజెంటల్ మెంబరే, ఇది కూడా లోడ్స్ తీసుకుంటుంది, కానీ మ్యాసనరీ లోడ్స్ తీసుకొని మ్యాసనరీ మీదనే ట్రాన్స్ఫర్ చేస్తారట. ఇది ఎక్కడ ఉంటాయి ఈ లింటల్స్ అనేది, ఓపెనింగ్స్ ఎక్కడైతే ఓపెనింగ్స్ ఉంటాయి, విండోస్ కానివ్వండి, డోర్స్ కానివ్వండి, వీటి మీద ఓపెనింగ్స్, ఏదైనా ఆర్చ్ కానివ్వండి, ఏది ఉన్నా సరే ఓపెనింగ్స్ మీదనే లింటల్స్ పోస్తూ ఉండవన్నమాట. రెండవది వచ్చేసి మనకు టైప్స్. మనకి చాలా రకాల బీమ్స్లో మాత్రం చాలా రకాల టైప్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే క్యాంటిలేవర్ బీమ్ అని, సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని, ఫిక్స్డ్ బీమ్ అని, ఓవర్ హ్యాంగింగ్ బీమ్ అని, ఇలా బీమ్స్లో రకరకాలు ఉంటాయి. ఈ ఒక్కొక్క బీమ్ ఒక్కొక్క రకంగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. దాని మీద వచ్చే లోడ్ని ఎలా కానుందండి, ఎలా ఉంటుంది, సింప్లీ సపోర్టెడ్ అయితే ఎలా ఉంటాయి, కాంక్రీట్ అయితే ఎలా ఉంటాయి అనేది లోడ్స్ ప్రకారంగా డిజైన్ అవసరాన్ని బట్టి చూస్తూ ఉంటానండి. ఇవి డిఫరెంట్. అదే కనుక వీటిలో వచ్చేస్తే లోడ్స్ పరంగా మనకి ఎటువంటి డిజైన్స్ ఉండవన్నట్టు. ఇది క్యాంటిలివర్ బీమ్లో టైప్స్. ఇది ఏంటంటే మెటీరియల్ పరంగా దీంట్లో రకాలు ఉంటాయి అన్నట్టు. అంటే వుడెన్ లింటల్ అని, స్టీల్ లింటల్ అని, కాంక్రీట్ లింటల్ అని, లేదా బ్రిక్ లింటల్ అని, ఇలా ఉంటా ఉంటుంది. అంటే మెటీరియల్ ప్రకారంగా ఇది డివైడ్ చేసుకుంటూ ఉంటుంది అన్నట్టు. అంతేగాని ఈ లోడ్ పరంగా క్యాంటిలివర్ అట్లా ఉండవు అన్నట్టు. దీనికి ఈ మెటీరియల్ ఏది వాడితే ఆ లింటల్ అని అంటారు. అంటే వుడ్తో వాడేందుకు వుడ్ లింటల్, కాంక్రీట్ వేసిన కాడు కాంక్రీట్ లింటల్. అలా మనకి లోడ్ ట్రాన్స్ఫర్ పాత్. ఈ లోడ్ ట్రాన్స్ఫర్ పాత్ అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఈ లోడ్ ట్రాన్స్ఫర్ పాత్ అంటే బీమ్స్లో వచ్చేసి బీమ్స్ యొక్క లోడ్, బీమ్స్ ఏం చేస్తాయంటే టోటల్ స్లాబ్ మీద అంటే ఫ్లోర్ మొత్తం టోటల్గా, ఆ ఫ్లోర్ మొత్తం టోటల్ ఉన్న లోడ్ని మొత్తం తీసేసుకొని వాటిని వర్టికల్ మెంబర్స్ అయిన కాలమ్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఈ కాలమ్స్ నుండి ఫుటింగ్స్కి ట్రాన్స్ఫర్ అవుతాయి, ఫుటింగ్ నుంచి సాయిల్కి ఆటోమేటిక్గా. ఇది దీని యొక్క పాత్ అన్నట్టు. అంటే స్లాబ్ కానీ అంటే రూఫ్లో ఉన్న బీమ్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని బీమ్ కాలానికి, కాలం నుంచి ఫుటింగ్కి, ఫుటింగ్ నుంచి ఎర్త్కి, అంతే సాయిల్కి. ఇది అదేవిధంగా మనం ఈ లింటల్ యొక్క పాత్ర ఎలా ఉంటుందంటే, ఏదైతే ఓపెనింగ్ పైన ఉన్న లోడ్ వరకే, ఆ లోడ్ను మొత్తం తీసుకోవటం పక్కన కొంచెం దూరంగా, అంటే డోర్కి ఎంత దూరం అయితే మనం ఎక్స్టెన్షన్ చేస్తాం అంత దూరం నుంచి ఆ వాల్ మీద వదిలిపెట్టడం, అదే పాత్. ఇక ఆటోమేటిక్ అన్నట్టు. తర్వాత వచ్చేసి ఫంక్షన్స్. ఈ ఫంక్షన్ అనేది దాని మెయిన్ ఫంక్షన్ ఆఫ్ బీమ్ అనేది ఏంటంటే, టోటల్ స్లాబ్ని కానివ్వండి, ఫ్లోర్ని కానీ మొత్తం సపోర్ట్ చేస్తూ ఉంటుందంట. అంటే సీలింగ్, ఫ్లోరింగ్ని టోటల్గా సపోర్ట్ చేయడమే దాని మెయిన్ ఫంక్షన్. అదే కనుక లింటల్ బీమ్ యొక్క ఫంక్షన్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ ఏంటంటే, ఎటువంటి లోడ్ కూడా మన యొక్క పెట్టిన ఫ్రేమ్స్ మీద పడకుండా దానిపైన ఉన్న లోడ్ని, అంటే బ్రిక్ లోడ్ని పక్కగా కొంచెం దూరంగా ఈ గోడల మీద ట్రాన్స్ఫర్ చేయడం దాని యొక్క మెయిన్ ఫంక్షన్ అన్నట్టు.
తర్వాత బిహేవియర్. బిహేవియర్ వచ్చేసేసిందంటే ఈ బీమ్స్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో దాని డిజైన్ మీద డిపెండ్ ఉంటుందండి. ఒకవేళ క్యాంటిలివర్ అయితే క్యాంటిలివర్ బిహేవియర్ వస్తుంది, సింప్లీ సపోర్టెడ్ అయితే సింప్లీ సపోర్టెడ్ బిహేవియర్ వస్తుంది, ఫిక్స్డ్ అయితే ఫిక్స్డ్ వస్తుంది. అట్లా అంటే దేని మీద కనుక డిజైన్ చేస్తే ఆ బిహేవియర్తోనే బీమ్ పనిచేస్తానండి. క్యాంటిలివర్ అయితే క్యాంటిలివర్ డిటెక్షన్ లెక్కనే పనిచేస్తానంట, బీమ్ లెక్క కాకుండా. అట్లా కానీ ఇది ఇది లింటల్ వచ్చేసి మాత్రం ఎప్పుడు కూడా సింప్లీ సపోర్టెడ్, ఎందుకంటే 2000 కూడా రెండు వైపుల కూడా మనకు సపోర్ట్ ఉంటుంది కదా. ఈ లింటల్ అనేది ఎప్పుడు కూడా సింప్లీ సపోర్టెడ్ బీమ్గానే యాక్ట్ చేస్తుంది, దాని బిహేవియర్ కూడా సింప్లీ సపోర్టెడ్గానే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఈ స్ట్రక్చరల్ మెంబర్ అన్నట్టు, స్ట్రక్చరల్గా చూసుకుంటే బీమ్ అనేది పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్. అంటే ఇది ఏంటంటే ఫ్రేమ్, ఫ్రేమ్ క్లోజ్ కావడానికి ఈ పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్. ఈ డిజైన్స్లో చేసేటప్పుడు కూడా ఏంటంటే ఈ బీమ్ని కూడా స్పెషల్గా డిజైన్ చేస్తారు, ఈ పార్ట్ ఆఫ్ ద స్ట్రక్చర్ అంటే అంటే దీన్ని ఎప్పుడు కూడా సర్క్యూట్లోనే ఉంటుందండి. అదే కనుక లింటల్కి వచ్చేది అది ఇండివిజువల్ మెంబరు, దానికి ఈ మన యొక్క స్ట్రక్చర్కి ఈ ఫ్రేమ్కి ఫ్రేమ్కి సంబంధం ఉండదు. ఇది ఇండివిజువల్గా ఉంటుంది, దాని యొక్క ఇండివిజువాలిటీ ఉంటుంది, ఇది ఫ్రేమ్కి ఎటువంటి సంబంధం ఉండదు అన్నట్టు. తర్వాత ఇంపార్టెన్స్, అప్పుడు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారండి, బీమ్ అనేది ఏంటంటే పార్ట్ ఆఫ్ స్ట్రక్చర్ కాబట్టి దానికి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అన్నట్టు. ఈ డిజైన్ చేసేటప్పుడు కూడా దీన్ని చాలా ఇంపార్టెంట్ ఎలిమెంట్గా తీసుకొని దాన్ని డిజైన్ చేసేటప్పుడు కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రకారంగానే డిజైన్ చేస్తూ ఉంటారు, దాన్ని నెగ్లెక్ట్ చేయరు. ఎందుకంటే ఈ స్ట్రక్చర్లో మెయిన్ పార్ట్ అన్నట్టు, అది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పార్ట్ కాబట్టి. వితౌట్ బీమ్ అనేది మనకి ఫ్రేమ్ కంప్లీట్ కాదు కాబట్టి దాన్ని ఇంపార్టెన్స్గా వస్తుంది. దానికి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది డిజైన్లో కానివ్వండి, దాని యొక్క లేయింగ్ ఆఫ్ కాంక్రీట్లో కానీ దానికి ఇంపార్టెన్స్ ఉంది. అదే లింటల్కి వచ్చేసిన తర్వాత అంటే ఇది ఎటువంటి దాంట్లో ఫ్రేమ్లో కానివ్వండి దేనికి కూడా దాన్ని ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి దాని ఇండివిజువల్ స్ట్రక్చర్ కాబట్టి ఇండివిజువల్గా ఉంటుంది ఇది కాబట్టి దాన్ని ఈజీగా తీసుకొని మనం వేసుకోవచ్చు, దాన్ని ప్రీకాస్ట్ వేసుకోవచ్చు, దానికి సపరేట్గా ఉంటుంది కాబట్టి దాన్ని డిజైన్లో నెగ్లెక్ట్ చేస్తారు. దానికి డిజైన్ కూడా అంత ఇంపార్టెంట్ ఉండదు అన్నట్టు. ఇంపార్టెన్స్ అనేది డిజైన్లో కానీ దేంట్లో కానీ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాన్ని వేసినప్పుడు కాంక్రీట్ వేసినప్పుడు కూడా ఉంటుంది కానీ మరీ నెగ్లిజెన్సీ వల్ల ఏంటంటే దానికి ఒక డిజైన్ దానికి ఒక పర్టికల్ లేకుండా కొన్ని మిస్టేక్లు జరిగేసేసి ఎక్కడైతే లింటర్స్ పెట్టిందో అక్కడ డయాగ్నల్ స్క్రాక్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నట్టు. ఇది ఈ నెగ్లిజెన్సీ వల్ల. ఎందుకంటే అది ఎంత పెట్టాలి, ఎన్ని రాడ్లు వేయాలి అనే డీటెయిల్స్ మనకి చాలా వరకు ఉండవు అన్నట్టు. ఎందుకు అంటే అది మన ఫ్రేమ్డ్ స్ట్రక్చర్లో ఉండదు అని అంటే ఆ ఫ్రేమ్లో ఉండదు అన్నట్టు అది. అట్లా కానీ దానివల్ల ఏంటంటే ఈ నెగ్లిజెన్స్ వేసి మ్యాసన్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే డయాగ్నల్ క్రాక్స్ ఎక్కడైతే కనుక డోర్కి యొక్క ఎండ్స్ ఉంటాయో ఆడ క్రాక్స్ వచ్చేస్తాయి డయాగ్నల్స్. ఎందుకంటే దానికి ఎంత బేరింగ్ ఉండాలనేది డిసైడ్ చేయకపోవడం వల్ల, కరెక్ట్ బేరింగ్ పెడితే మనకి క్రాక్స్ రావు. ప్లస్ ఆ లింటల్స్ కింద కూడా సపోర్టింగ్ కూడా బ్రిక్ మీద పెట్టకుండా దాని కాంక్రీట్ బ్లాక్స్ లాగేసుకుంటే అది డయాగ్నల్ క్రాక్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుందంటే. అంటే కాంక్రీట్ బ్లాక్స్ లాగేసేసి దాని మీద లింటల్ కూర్చోబెట్టాను అనుకోండి మీకు క్రాక్స్ రావు. లోడ్ అనేది డైరెక్ట్గా బ్రిక్ మీద పడితే బ్రిక్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ వేరు, కాంక్రీట్ యొక్క కంప్రెసివ్ స్ట్రెంత్ వేరు. కాబట్టి ఏంటంటే బ్రిక్ మీద పడటం వల్ల ఏంటంటే అది అక్కడ క్రాక్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ లోడ్ దానిపైన ఉన్న లోడ్ అంతా బ్రిక్ మీద పడదు. అదే కనుక అక్కడ కాంక్రీట్ అదే ప్లేస్లో ఏదైతే ఎండ్స్ ఉంటాయో ఆ ఎండ్లో కనుక కాంక్రీట్ వేసేస్తే ఆ ప్రాబ్లమ్స్ ఉండదు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ సిస్టమ్, అంటే అది దాని తయారయ్యే విధానం. మనకి జనరల్గా ఏంటంటే బీమ్స్ అనేది ఎప్పుడైనా కూడా మనం స్లాబ్తో పాటే వేసేస్తూ ఉంటాం, ఏదో స్పెషల్ డిజైన్ వేసేసి కింద బీమ్స్ ఇచ్చి ఓన్లీ పైన స్లాబ్ వేసే కొన్ని స్పెషల్ డిజైన్స్ తప్ప మ్యాక్సిమంగా స్లాబ్ బీము ఒకే రోజు కాస్ట్ చేస్తూ ఉంటాం అనే మోనోలిథిక్గానే చేస్తూ ఉంటాం అంటాం. అంటే దీనికి ఒక స్పెషల్గానే వేస్తూ ఉంటాం అంటే కాబట్టి ఏంటంటే దానికి ఇది మేకింగ్ అనేది ఆటోమేటిక్గా అయిపోతాడు స్లాబ్తో పాటు. అదే కనుక లింటల్స్ అనేవి చేస్తారు కదా అది ఇండివిజువల్ స్ట్రక్చర్, దాన్ని ఏంటంటే మనం బ్రిక్ వర్క్ కట్టేటప్పుడే సెంటరింగ్ కొట్టేసేసి లింటర్ వేస్తూ ఉంటాం, అది ఒక పద్ధతి. రెండవది ఏంటంటే కింద అక్కడ కింద పోసుకొని ప్రీకాస్ట్ పోసుకొని పైన పెట్టడం ప్రీకాస్ట్ కూడా. అంటే దీనికి అనేది ఒక సిస్టమ్ అంటూ ఏం లేదు, మన ఇష్టాన్ని ప్రకారంగా మనం చేసుకోవచ్చు అన్నమాట పొడవు లెవెల్ పెట్టేసుకొని. ఈ లింటల్ అనేది ఇండివిజువల్ స్ట్రక్చర్. అదే కనుక పొజిషన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పొజిషన్, దీని పొజిషన్ ఎప్పుడు ఎక్కడ ఉంటాయి బీమ్స్ యొక్క పొజిషన్, బీమ్స్ యొక్క పొజిషన్ ఎప్పుడు కూడా స్లాబ్ కింద ఉండేసేసి దాని యొక్క ఎండ్లు వచ్చేసి ఏదో ఒక కాలం మీద సపోర్ట్గా ఉంటుంది అన్నట్టు. అంటే కాలమ్స్ మీద దాని ఎండ్స్ వచ్చేసి కాలం మీద రెస్ట్ అవుతాయి ప్లస్ సపోర్ట్ అనేది స్లాబ్కి ఉంటుంది అన్నట్టు. ఇది దాని యొక్క పొజిషన్. అదే లింటల్ యొక్క పొజిషన్ వచ్చేసేసి ఎప్పుడైనా సరే దాని యొక్క పొజిషన్ వచ్చేసి టోటల్గా దాని కింద టోటల్ ఓపెనింగ్స్ అంటే ఏదైనా కానీ విండో కానీ డోర్ కానీ ఓపెనింగ్స్ యొక్క పైన బ్రిక్ వర్క్ని మోసుకునేటట్టుగా దానికి సపోర్ట్గా ఉండి ఎండ్స్ వచ్చేసేసి చివరికి అంటే ఈ ఓపెనింగ్ ఎండ్స్లో వాళ్ళ మీద రెస్ట్ అవుతాయి అన్నట్టు. ఇది దాని యొక్క పొజిషన్. అది అదే కదా డిజైన్ పరంగా వచ్చేస్తే ఈ బీమ్స్ని డిజైన్ చేయడం అనేది చాలా కష్టం అన్నిటితో కాదు, ఎందుకంటే ఇది ఒక స్ట్రక్చర్లో ఒక పార్ట్ అంటే ఈ ఫ్రేమ్డ్లో ఒక పార్ట్ కాబట్టి దాని డిజైన్ అనేది కూడా చాలా
కష్టమైంది ప్లస్ మన దాన్ని కాస్టింగ్ చేయడం కానివ్వండి డిజైన్ చేయడం కూడా కానీ ఒక సిస్టమేటిక్గా చేయాలి కానీ మన అనుకూలంగా చేసేటట్టు కాదండి అంటే ఇది రిస్క్తో కూడుకున్న పని కాబట్టి అది అదే లింటల్ వచ్చేదండి దాన్ని పెద్ద దానికి ఒక ఇంపార్టెన్స్ లేదు దాని యొక్క లోడ్స్ కూడా తక్కువనే ఉండటం వల్ల మనం ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు ఈజీగా కాస్ట్ చేసుకోవచ్చు అనమాట అది దాన్ని నెక్స్ట్ వచ్చేసి జియోమెట్రిక్ జియోమెట్రిక్ ప్రకారం అంటే జియోమెట్రిక్ ప్రకారంగా బీమ్ అనేది ఎప్పుడు కూడా స్ట్రైట్గానే ఉంటుంది మనకి మనం కామన్గా ఒకవేళ స్పెషల్ డిజైన్ అనేది కరుడు కానివ్వండి ట్యాపర్డ్గా కానీ మనం డిజైన్ చేసుకోవచ్చు అండి బీమ్ని అంటే యాజ్ పర్ డిజైన్గా మనం కన్వెన్షనల్గా జనరల్గా వాడేది మాత్రం స్ట్రైట్ అలాగే లింటల్స్ కూడా మనకు జామెట్రీ పరంగా అంటే ఎలా ఉండదో చూడడానికి 90% మనం స్ట్రైట్గా ఉంటాయి కొన్ని కొన్ని స్పెషల్ కండిషన్లో ఆర్చ్ లెక్క కానివ్వండి దాని లెక్క కానీ కరుడు కానివ్వండి లేదంటే ఒక ట్యాపర్డ్ కానివ్వండి మనం డిజైన్స్ ఏమైనా చేంజ్ చేసుకుంటే స్పెషల్ కండిషన్లో అలా ఉంటుంది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి విడ్త్ విడ్త్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ విడ్త్ ఆఫ్ ద బీమ్ ఎలా డిజైన్ చేస్తారంటే కింద ఉండే వాల్ కానివ్వండి దాన్ని బట్టేసి దాని ప్రకారంగా ఈక్వల్ కానీ ఉండటం కానివ్వండి లేదు అంటే కాలంతో సమానంగా పోయేటట్టుగా డిజైన్ చేస్తూ ఉంటారు అన్నట్టు అంటే ఈ సంబంధం లేకుండా దాని యొక్క కాలంలో బట్టేసి మారుతూ ఉంటుందండి కానీ లింటల్ విషయానికి వచ్చేసి విడ్త్ అనేది అంటే కింద బిలో దాని కింద ఏదైతే వాల్ ఉంటుంది దాని పైన ఏదైతే వాల్ ఉంటుందో ఆ వాల్ థిక్నెస్కి అనుకూలంగానే అంటే 4.5 inches వాల్ అయితే 4.5 inches థిక్నెస్ వాల్తోనే అంటే విడుతున్న వాళ్ళతో లింటల్ తయారు చేస్తారు అదే 9 inches వాల్ అయితే 9 inches వాల్ అదే బీమ్స్కి వచ్చేసరికి వాల్కి సంబంధం లేదు పైన మనం బీమ్స్ ఎలా చేస్తామంటే ఈ కాలం యొక్క విడుతుంది అంటే కాలం యొక్క విడుతుంది ప్రకారంగా మనం చేస్తూ ఉంటాం 9 inches బై 18 inches ఎందుకో 9 inches బీమే వేస్తూ ఉంటాం అన్నట్టు ఎటు చూసినా 9 inches ఉంటాయి అంటే అంతేగాని మనం 4.5 inches ఇలా పట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఈ స్పెషల్ డిజైన్స్లలో టాయిలెట్స్లో ఇప్పుడు లేటెస్ట్ వచ్చే డిజైన్స్లో కింద వచ్చే వాల్ ప్రకారం కూడా పైన బీమ్స్ వేస్తూ ఉన్నారంటే అది కూడా జరుగుతుంది ఇప్పుడు లెంత్ అనేది అంటే యాజ్ పర్ డిజైన్ మాత్రం ప్రకారంగానే ఈ లెంత్ అనేది డిసైడ్ చేస్తుంది ఎందుకంటే ఇది లాంగ్ స్పాన్ ఉంటుంది షార్ట్ స్పాన్ ఉంటుంది దీన్ని ఎప్పుడైనా కానీ ఏంటంటే ఈ క్రాస్ సెక్షన్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఈ బీమ్ అనేది ఎప్పుడు కూడా చాలా లెంత్ ఉంటుంది లాంగర్గా ఉంటుంది అన్నట్టు అంటే క్రాస్ సెక్షన్ కంటే ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నట్టు అదే కనుక మనం ఈ లెంటల్ విషయానికి వచ్చేసైతే లెంటల్ అనేది ఎప్పుడు కూడా షార్ట్ స్పాన్లోనే ఉంటాయి అన్నట్టు ఇప్పుడు ఈ యొక్క దాని యొక్క క్రాస్ సెక్షన్ ప్రకారంగా ఆలోచించుకున్నప్పుడు ఏంటంటే పెద్ద డిఫరెన్స్ ఉంది అంత బీమ్స్ కంపేర్ చేసుకున్నంత లాంగ్గా ఈ లింటల్స్ పోవన్నాడు లింటల్స్కి అనేది లిమిటెడ్ లెంతే ఉంటుందన్నట్టు అంటే షార్ట్ స్పాన్లో ఉంటుందండి ఇవి ఈ డిఫరెన్స్ అన్నట్టు లింటల్స్కి బీమ్స్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ప్లస్ ఈ రెండింటిలో మనకు ఉపయోగం అంటే ఏది ఎక్కడ ఉపయోగం ఏది ఎలా లోడ్ క్యారీ చేస్తే అనే విషయాల గురించి మొత్తం టోటల్గా డీటెయిల్స్ తీసుకున్నాం డియర్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ